రాష్ట్ర ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే ప్రజలు ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రులు గారిని ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నామండి. ప్రజల సొమ్ముని, ప్రజల యొక్క ధనాన్ని, కొన్ని వేల కోట్ల రూపాయలను మీరు ఖర్చు పెడుతూ, మీకు సలహాలు ఇచ్చేటటువంటి అనేక మంది సలహాదారులను మీరు పెట్టుకుంటూ కూడా ఈరోజు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తూ, ఏపీ రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు, అడవిలో ఉన్న జంతువులకైనా స్వేచ్ఛ ఉందా కానీ మాకు స్వేచ్ఛ ఉందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధమైనటువంటి అవస్థలో వాళ్ళ బ్రతుకులను వెళ్లదీస్తూ, ఈరోజు మరటోడికి మొగల్పు విస్తే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పరిపాలన, ఒక పరిపాలన రానటువంటి వ్యక్తికి అంటగట్టామని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడుతున్నారనేది ముఖ్యమంత్రి గారికి చేరటం లేదా తెలిసి కూడా మహానటుడులాగా మీరు పరిపాలన సాగిస్తున్నారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు 1వ తారీఖు అనగానే జగనన్న పథకాలలో ఒక పథకం కదండి సన్నబియ్యం, డోర్ డెలివరీ అంటూ కొన్ని స్కీములను పెట్టి ప్రజలను మభ్యపెట్టి దానికి కొన్ని వేల కోట్ల ధనాన్ని హెచ్చిస్తూ, పైగా అడిగే నాదుడు లేదు అనుకుంటా ప్రజల్ని ఇబ్బందిని గురి చేసినటువంటి ఈరోజు ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయా గుడివాడలో ఉన్నటువంటి కొడాలి నాని గారు, ఒరఫ్ సన్నబియ్యం సోగ్గాడు, మీకు ఉన్నటువంటి ఇంకో నిక్నేమ్ అండి. మీ ఇంటి పేరు కూడా కొడాలి తీసేసి చాలా మంది ఎవడమ్మా మొగుడు అనేది కూడా పెట్టేసుకుంటున్నారులేండి. అది మేమంటలేదండి, ఈరోజు ప్రజలు అంటున్నారు. ఈరోజు మరి 1వ తారీఖు వచ్చే టైం కల్లా డోర్ డెలివరీ చేస్తామని ప్రజల్ని మభ్యపెట్టి ప్రతి ఇంటికి డోర్ లోకే అన్ని కూడా మేము సదుపాయాలు సౌకర్యాలు ఇస్తామని చెప్పని ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఒక వ్యానులని దానికోసం తయారు చేసి దానికి మళ్ళా మనం కట్టుకునేటువంటి ఈఎంఐలు కానీ దానికి డ్రైవర్లు మీరు పెడుతున్న ఖర్చు కానీ అవన్నీ మీరు పెడుతూ కూడా ఈరోజు ప్రజల పడుతున్నటువంటి బాధలు ఒక్కసారి వినవలసిందిగా మేము కోరుతున్నామండి. ఒక్కసారి వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఆ సంస్థ నుంచి వచ్చింది. డోర్ డెలివరీ అంటే మన ఇంటికి వచ్చి, డోర్ డెలివరీ అంటే యాక్చువల్ మన ఇంటికి వచ్చి తీయవాలి. డోర్ డెలివరీ అంటే డోర్ ఉపయోగించి తెలియదు, డోర్ డెలివరీ అంటారు. ఇది ఏంటంటే జనాల వద్దకి వెళ్దాం, దీని వద్దకే జనాలు రావాలి. దీనివల్ల రాష్ట్రానికి కళ్యాణానికి సుమారుగా 680 కోట్లు పక్క ఈ పథకం వల్ల. ఈ పథకం ఎలా ఉందంటే పాలు చేతులు లేనోడు పెట్టిన పథకానికి అయితే ఇబ్బంది ఉపయోగపడదు. ఉచిత ఉచితంగా ఇచ్చే ఈ ప్రజలకు సంబంధించి ఎందుకంటే విన్నారు కదండి, ఇంకా చాలా ఉంది మీ చేత గాని పరిపాలనలో, మీ పరిపాలన అనేటువంటి వ్యవస్థలో మీరు పెట్టినటువంటి చెత్త పథకాల వల్ల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఈరోజు మేము అడుగుతున్నాం. దొరికితే తొంగ, దొరకకపోతే దొర, దొరికితేనేమో ఏంటండి ప్యాకాట్లాడితే తప్పేంటి, అవసరమైతే డబ్బులు కడతాం, ఫైన్లు కడతాం వచ్చేసినటువంటి బూతుల మంత్రిని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు వీళ్ళ మీద కూడా కేసులు పెడతారా? ఈరోజు మీ స్కీములని పథకాలని ప్రజలకు చేరవేస్తూ వీళ్ళ పడుతున్నటువంటి కష్టాలు అచ్చా మన వాళ్ళ వాళ్ళ ఒక స్లాంగ్ లో చెప్తున్నారు, ఈ బ్రతుకు బతికే కన్నా రోడ్డు మీద సమోసాలు అమ్ముకొని బ్రతకటం బెటర్ అని చెప్పని దీన్ని డెలివరీ చేసే వాళ్ళు వాపోతున్నారు. ఒకప్పుడు రేషన్ దగ్గర క్యూల్లో నుంచునే వాళ్ళు ఈ రోజు మీరు పెట్టినటువంటి డబ్బా కొట్ల దగ్గర, పనికి మాలిన డబ్బా కొట్ల దగ్గరకు వచ్చి క్యూలు కొట్టుకొని వాళ్ళ బాధలను, వాళ్ళ కష్టాలను వెళ్ళబోసుకుంటున్నారు. దీని కొరకు మీరు ప్రజల ధనాన్ని, మీరు వ్యర్థపరుస్తున్నటువంటి సొమ్ము అక్షరాల 600 కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తారనేది వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తున్నాం.
పరిపాలన రాని వాడికి పరిపాలన అంటగడితే ఎలా ఉంటుందోనని చెప్పని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఎప్పుడెప్పుడా మాకు ఒక రాక్షసుని యొక్క పాలన నుంచి మాకు విముక్తి అని చెప్పని వారు స్థానిక ఎన్నికల కొరకు తొందరగా జెమిలీ ఎలక్షన్స్ వస్తే బాగుండ్రా బాబు అని బయటికి చెప్పుకోలేనటువంటి వాళ్ళ యొక్క బాధని ఈ రోజు స్థానిక ఎన్నికలకి మరి ఒక ప్రభుత్వం అనుమతి కోరితే తిరిగి మళ్ళా మా మీదనే మీరు దాడులను కేసులు పెడతారా? ఈ రోజు న్యాయం ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెడతారా? ఈ రోజు ఏంటి అని స్థానికల్లో ఉన్నటువంటి సామాన్య ఒక ప్రజలు అడగటానికి కూడా భయభ్రాంతులు గురి చేసే విధముగా ఈ రోజు రాక్షస పరిపాలన ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా వాళ్ళు వాపోతున్నది ఏంటి అంటే అడవిలో ఉన్న జంతువులకైనా స్వేచ్ఛ ఉన్నది కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి స్వేచ్ఛ లేదు అనేది విధముగా వాళ్ళ మీద మీరు ప్రకటిస్తున్నటువంటి ఆ వ్యతిరేకమైన తీరుని వాస్తవం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు దీనికి సమాధానం ఏం చెప్తారు? ఈ రోజు ప్రజల దగ్గరికి వాళ్ళ సొమ్ముని అన్యాయంగా మీరు వ్యర్థపరుస్తున్న దానికి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల మీద ఆ ప్రతినిధుల మీద మీరు వేస్తున్నటువంటి కేసులు ఎంత అన్యాయమైనవని ఈరోజు చాలా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి.